భరతుని కోసం బయల్దేరి దూతలు మార్గంలో నిండైన సరస్సులు నిర్మలమైన ప్రవాహాలు పక్షులతో జనంతో నిండిన తీర తీరప్రాంతాలకు చేరుకున్నారు అక్కడ దివ్యవృక్షంగా చెప్పుకునే పెద్ద చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించి ముందుకు కదినారట అటు అయోధ్యలో పురప్రజలు స్త్రీ పురుషులు రాత్రివేళలో ముఖ్యంగా వెన్నెల్లో ఉద్యానవనాల్లో ఆటపాటలాడి అక్కడే నిద్రించి ఉదయాన్నే ఇళ్లకు చేరేవారట జరిగిన సంఘటనలో తన ప్రమేయం లేదని ఏ పాపం ఎరుగనని భరతుడు కౌసల్యకు చెబుతూ నేనే ఆ పాపం చేశానని భావిస్తే సూర్యునికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసిన పాపం నిద్రిస్తున్న ఆవును కాలితో తన్నిన పాపం వచ్చుగాక అన్నాడు ఇంకా తాగే నీరు పాడు చేసేవాడికి ఆవుపాలను దూడకు మిగల్చకుండా పితికేవాడికి కలిగే పాపం నాకు కలుగుతుంది అని భరతుడు బాధపడ్డాడు భరతుడు రాముని దర్శనం కోసం అడవులకు బయలుదేరుతుండగా అధికార వర్గం తగుమాత్రం నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన తీరు చూడండి మార్గంలో పుష్కలంగా నీరు లభించే విధంగా అనేక ఆకారాల్లో నీటి కయ్యలు కాలువలు అచిరకాలంలోనే నిర్మించారు నున్నని బాటలు వేశారు చదును చేయవలసిన దారుల్లో శుభ్రంచేసి చందనోదకం చల్లించి మార్గం తెలిపే పతాకాలు ఏర్పాటు చేశారు అనేక రకాల చేపలు గల గంగానది వరకు అనేక శిబిరాలు సేన కదిలేందుకు వసతులు ఏర్పర్చారు అన్నను కలిసేందుకు బయల్దేరిన భరతుని మనసు లోలోన దుఃఖం అడివి కాలిపోయినప్పుడు శుష్కించిన చెట్లలోపల దాగివున్న అగ్ని కాల్చివేస్తున్నట్టు అతనిని బాధిస్తున్నదట సూర్యుని వేడికి హిమాలయ సానువుల నుండి మంచు కారుతున్నట్టు అతనికి శోకాగ్నివల్ల చెమట దేహమంతా కారుతున్నదట దుఃఖం పర్వతంలా ఉన్నది లోలోని ఆలోచనలే శిలరు నిట్టూర్పులే ధాతువులు దైన్యమే వృక్షసముదాయాలు శోకం ఆయాసం మనస్తాపాలు శిఖరాలు మోహమే జంతుసముదాయం సంతాపమే ఔషధులు వెదురుగుబురులు అయినవట ఒక వృషభం సొంత గుంపులోనే పీడించబడినట్టుగా అతను మనశ్శాంతి పొందలేకపోయాడట భరతుడు భరద్వాజుని ఆశ్రమం చేరాడు అది పక్షులతో పర్ణశాలతో అనేక వృక్షాలతో సుందరంగా ఉన్నది ముందుగా వశిష్ఠుడు భరద్వాజుని పలుకరిస్తూ నీకూ అగ్నులకూ మృగ పక్షులకు ఏ బాధలు లేవు కదా అని అడిగాడు ఆ తరువాత జరిగిన సంభాషణలో భరద్వాజుడు భరతుడిని నీ సైన్యం అనుచరగణం అంతా ఏరి అని అడగటంతో సైన్యాలు ఆశ్రమంలో ఉన్న చెట్లను నీటి ఏర్పాట్లను పచ్చని నేలను పర్నశాలను పాడుచేస్తాయేమోనన్న భయంతో సేనను దూరంగా వదిలి ఒక్కడినే వచ్చాను అని స్థానిక ప్రకృతి సంరక్షకుడిలా సమాధానం చెప్పాడు భరద్వాజుడు అక్కడ అప్పటికి కావలసిన వసతి విశేషాలు సృష్టించాడు వాటిలో పండ్లు నిండిన మారేడు చెట్లూ వెలగ చెట్లు పనస చెట్లూ మాదీఫల వృక్షాలు ఉసిరి చెట్లు అసంఖ్యాకంగా ఏర్పడ్డాయి సర్వసకల ఏర్పాట్లు వచ్చి చేరాయి వివిధ వాహనాలలో చెరకుగడలు తేనె కలిపిన కూడా ఆహార పదార్థాలుగా చేరాయి రామునికోసం భరతుని ప్రయాణం మొదలయింది మందాకిని నది ఆవలి తీరంలో దూరంగా పెద్ద వనం నీలమేఘం దిగివచ్చినట్టు కనిపిస్తోంది చెట్లు మేఘాలు వర్షించినట్టు గాలికి పూలను వర్షిస్తున్నాయి వివిధ రకాల పక్షులూ సాధుజంతువులూ అనేక రకాల మహావృక్షాలు నిండిన చిత్రకూట మీద ప్రవహించే జలమూ కలిసి మదం స్రవిస్తున్న పెద్ద ఏనుగులా ఉంది అక్కడి దృశ్యం పూలవాసన అనుభవిస్తుంటే ఎన్ని సంవత్సరాలు ఉండిపోయినా నాకే ఉండదు అంటాడు రాముడు సీతతో ఇంకా శ్రేష్టమైన ఈ చిత్రకూట మీద రాత్రులు వేలకొలది ఓషధులు తమ కాంతులతో అగ్నిశిఖల్లా కనిపిస్తున్నాయి ఉదకం దుంపలు ఫలాలు అనేక రకాల చెట్లు పూలూ పక్షులు గల ఈ పర్వతం అలకాపట్టణాన్ని సౌగంధిక సరస్సును మించిపోయింది అని వర్ణిస్తాడు ఇంకా రాముడిలా అన్నాడు మందాకినీ నదిలో గుంపులు నీరు తాగాలి కొంగలు స్నానాలు చెయ్యాలి వృక్షాలు నదిమీద కురిపించే పూలు కదులుతున్న నదిలో పర్వతం నాట్యం చేస్తున్నట్టుగా ఉంది కంటే ఆనందం కలిగిస్తోంది అడవిలో మృగాలను పౌరులుగాను పర్వతాన్ని అయోధ్యగాను మందాకినీ నదిని సరయూ నదిగాను భావించు సీత అక్కడి నదిలో రోజూ మూడుసార్లు చేస్తూ తేనె దుంపలు పండ్లూ తింటూ ఉంటే ఇక అయోధ్య రాజ్యం ఆసక్తి ఉండదని ఆసక్తివుండదనంటాడు రాముడు అక్కడి చెట్లు చిక్కదనంతో చెట్ల పైభాగాలు ఆకులు కొమ్మలు ఒత్తుగా ఉండి పక్షులు ఎగరటానికి కూడా కష్టంగా ఉన్న దృశ్యం వివరిస్తాడు రాముడు ఇదే సందర్భంలో భరతుని సైన్యం అటుగా వస్తున్న కలకలం విని లక్ష్మణుని ద్వారా పరిస్థితి గ్రహించి నీవు అగ్నిని చల్లార్చి సీతను గుహలోనికి పంపి ధనుర్బాణాలు సిద్ధం చెయ్యి అన్నాడు అక్కడకు చేరుకుంటున్న భరతుని సైన్యం తమ రాజు ఆయన రథం ఎవరిదో తెలిపే మీద పెద్ద కొమ్మలు మానుగల కోవిదార వృక్షం అంటే గంగరేగు బొమ్మను వేయించుకు తెచ్చారు చెట్టును దైవంగా భావించడం చెట్టును దైవానికి ప్రతీకగా గ్రహించటం సదాచారం రామలక్ష్మణులు వానరవీరులు సముద్రం ముందు నిలిచారు సముద్రజలం గాలి తాకిడికి కల్లోలంగా ఉంది వాయువు తరంగాలు ఎగసి ఆకాశం మీదకు ఎగురుతున్నట్టు ఎగసిపడుతున్నాయి వాటిలో అవి ఏవేవో మాట్లాడుకుంటున్నట్టు ధ్వని కలిగింది రాముడు తన అశక్త స్థితి గురించి విచారిస్తూ నీరులేని వరిచేను నీళ్ళుగల వరిచేల పక్కనే ఉండటం వలన దాని తడిగాలి తగిలి జీవిస్తున్నట్టు బతుకుతున్నాను అని దుఃఖించాడు ఆపై తుమ్మెద అత్యాసక్తితో రెల్లు పువ్వుపై వాలి మకరందం తాగే ప్రయత్నం చేసినా దానికి రసం ఎలా లభించదో తగని వారితో చేసే స్నేహం అంతే లాభిస్తుంది అని విచారించాడు రాముడనే పూర్ణచంద్రుని ముఖం చూసి పట్టి పట్టివున్న దుఃఖం అనే కుబుసాన్ని నువ్వు విడిచిపెట్టగలవు రాముడనే పూర్ణచంద్రుని ముఖం చూసి ఆడపామువలే ఉన్న దుఃఖం అనే కుబుసాన్ని నువ్వు విడిచిపెట్టగలవు మంచి వర్షాలు పడిన తరువాత భూమికి చక్కని పచ్చని పంట చేరినట్టు నీవు రాముని చేరగలవు సీత అని త్రిజట సీతను ఓదార్చింది అకంపనుడు అనే రాక్షసుడు వేసిన బాణాలు గుచ్చుకున్న ఆంజనేయుని శరీరం యుద్ధభూమిలో చెట్లు మొలిచిన మహాపర్వతంలాగా ఉందట కుంభకర్ణుని శరీరం బాగా కాలిపోయిన పర్వతంలా ఉందట అరణ్యంలో ఉన్న పక్షుల మీద మేఘాలు వడగళ్ళు కురిపించి బాధించినట్టు రాక్షసేనపై సుగ్రీవుడు రాళ్లవర్షం కురిపించాడు రావణుడు మరణించాక శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్య చేరేముందు ఇంద్రుడిని ప్రార్థిస్తూ వానరులు ఎక్కడెక్కడ నివసిస్తుంటారో అక్కడక్కడా కూడా చెట్లు పూలతో పండ్లతో సమృద్ధిగా ఉండాలి నిర్మలమైన నీరు సదా నదులలో ఉండాలి అని కోరాడు సీతకు గోదావరి ఎంతో ఇష్టమైన నది అని తెలిసిన రాముడు గోదావరిని మెచ్చుకున్న తీరు వాల్మీకి నోటి ద్వారా వచ్చిన వాక్కు ఇదే అందమైన నిర్మలమైన నీరుగల శుభకరమైన గోదావరి నది అలాగే రాముడు భారద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర పుష్పకం నుంచి దిగి ఆ ముని దీవెనలు పొంది ఇలా అన్నాడు నేను అయోధ్యకు పోతున్న మార్గం అంతా వృక్షాలన్నీ కూడా జీవించాలి ఫలాలు అనేకం అనేక రకాలుండాలి తేనె స్రవించాలి లభించాలి అంటాడు దీవెనల వల్ల అక్కడ మూడు యోజనాల దూరం అంతటా చెట్లు పూలతో పండ్లతో నిండాయి ఎండిన చెట్లు పచ్చని ఆకులతో నిండాయి చెట్లు తేనె స్రవించాయి ఆంజనేయుడు శుభవార్తతో భరతుని వద్దకు ముందుగా వెళ్లిన సందర్భంలో భరతుడు ఉన్న నందిగ్రామ సమీపంలో బాగా పెరిగిన వనాన్ని సందర్శించాడు అక్కడి చెట్లను స్త్రీలూ వారి బిడ్డలూ అక్కడి వృద్ధులూ గొప్ప సంరక్షణ చేయడం చూశాడు అశోకవనం ఒక్క లంకలోనేగాక ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నట్టు కనిపిస్తుంది రాముడు సీత అయోధ్యలో అశోకవనంలో విహరిస్తున్న దృశ్యంలో అక్కడ ఉద్యానవన సంరక్షకులు చూడటానికి అందంగా కనబడేటట్టు మొక్కలను చెట్లను సవరించి వాటి కొమ్మలూ మొదలైనవి కత్తిరించి వివిధ ఆకృతులు రూపొందించినారట రామాయణగాథ చివరి సర్గలో లక్ష్మణుడు సరయూ నదిలో ఆచమనం చేసి శరీరస్థితిని కాపాడే వాయువులను నిలిపి యోగమార్గంలో ప్రాణాలు విడిచాడు సీత భూమిలోకి వెళ్ళింది సోదరులు వాయువు నిరోధించి యోగమార్గంలో వెళ్లారు రాముడు పరిజనం నదీజలాల ద్వారా తమను తాము పరిసమాప్తి చేసుకున్నారు అలా పరిణామక్రమంలో ప్రకృతి మార్గం స్వీకరించారు ఆదిమహాకవి ఉత్తర రామచరిత్ర చేర్చిన ప్రక్షిప్తకారులు మానవ ప్రకృతి సంబంధాన్ని వర్ణనల ద్వారా సంఘటనల ద్వారా ఒక సంస్కృతిని సూచించారు శాంతి ఒక గొప్ప ప్రార్థన హితవును